సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సునీల్ నాయక్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సునీల్ మృతి పట్ల విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత నెల 26న కాకతీయ యూనివర్సిటీ మైదానంలో ఆత్మహత్యకు పాల్పడ్డ సునీల్ చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. వెంటనే తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న ఎన్ఎస్యుఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.